ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, మీ వాయిస్ క్లియర్గా లేకపోవటం వల్లే చాలా నియోజకవర్గాల్లో చాలా చాలా గ్రూపులు బయటకు వస్తున్నాయని అంటున్నారు, నిజమేనా సార్? ఇక్కడ ముందుగా మీకు 99 ఛానల్ వారికి, అదే విధంగా తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. 50 నుంచి 60 స్థానాల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులకు 50 నుంచి 60 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వట్లేదు, వాళ్ళందరికీ చెప్పేశారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ముగ్గురు ఎంపీలు సార్ వాళ్ళు గెలిచింది. ముగ్గురులో గుంటూరు గల్లా జైదే దండం పెట్టాడు, మాకు వద్దున ఆయన, నీ రాజకీయం మేము ఎన్నికల్లో కండక్ట్ చేయను అని చెప్పి. విజయవాడ వచ్చేసి మరి ఇప్పుడు ఆ విజయవాడలో వదిలిపెట్టే రాజీనామా చేయడానికి సిద్ధపడినటువంటి ఆయన కుమార్తె ఏం చెప్పిందంటే, కనీసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి క్యాండిడేట్స్ కూడా రావట్లేదు. ఏలూరులో క్యాండిడేట్ లేరు, గుంటూరులో క్యాండిడేట్ లేరు, నర్సరావుపేటలో క్యాండిడేట్ లేరు, ఇక్కడేదో ఉన్నటువంటి వాళ్ళని చెడగొట్టడం ఏంటి, ఈ అవసరం ఏంటి అని చెప్పేసి ఆమె స్పష్టంగా ఆమె అడగటం జరిగింది. మేము కాసేపటి క్రితమే మనం చూసాం. అదేవిధంగా ఏదో చెప్తున్నారు కానీ మెరుపులు మహేష్ గారు, తూర్పుగోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మేము తగ్గేదే లేదంటున్నారు జనసేన వాళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మేము తగ్గేదే లేదంటున్నారు జనసేన వాళ్ళు. రేపు సినిమా ఈస్ట్ మన్ కలర్ లో సినిమా ముందు ముందుందండి, సినిమా ఇప్పుడే కాదు. మేమేంటంటే 4 నెలల నుంచి ఒక పథకం ప్రకారం ఒక సిస్టమేటిక్ గా వస్తా ఉన్నాం, లేని వాళ్ళకి లేదని చెప్పాము. ఇప్పుడు మాకు అయాచిత వరంలాగా రాజ్యసభ ఎన్నికలు కూడా కలిసి వచ్చినాయి, ఒక ముగ్గురికైతే అకామిడేట్ చేసేటటువంటి అవకాశం మాకు కలిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా దగ్గర ఉండేది ఏమి ఉండదండి. మా దగ్గర నాదొక డౌట్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు నాదొక డౌట్, ముగ్గురిని అకామిడేట్ చేస్తాం కంఫర్టబుల్ గా అంటున్నారు, బట్ ముగ్గురిని అకామిడేట్ చేయాలంటే ఈ రోజు మీరు టికెట్ నిరాకరించిన ఎమ్మెల్యేలందరూ వచ్చి మీకు ఓటేయాలి వాళ్ళు. సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఏది ఈనాడు పత్రికలో, ఈనాడు పేపర్ పేరు ఎత్తకూడదు మనం, కానీ ఆ పత్రికల్లో వచ్చినట్లుగా ఏమీ జరగట్లేదండి. కృష్ణదేవరాయలు గారు జరిగే అవకాశాలు ఉన్నాయి, అవునా కాదా? ఎందుకంటే మీరు డినై చేస్తున్న టికెట్ ఎంత కాదన్నా ఒక 50-60 టికెట్లు మీరు డినై చేస్తున్నారు. మీకు ఒక 40-50 మందో లేకపోతే 50-60 మందో మీకు ఓటింగ్కి దూరంగా ఉండో, లేకపోతే మీరు విప్పు జారీ చేసినా సరే దాన్ని ధిక్కరించి తెలుగుదేశం పార్టీ నిల్చోబెట్టిన అభ్యర్థికి ఓటేసినా సరే, మీరు ఒక సీటు పోగొట్టుకోబోతున్నారు, మీరు అది మర్చిపోతున్నారు. మీరు వినండి, ఇప్పటికీ మేము చేసిన మార్పులు 39, మొదటి దశలో 11, రెండోసారి 27, 38 మార్పులు చేశాం. ఈ 38 మార్పుల్లో 16 మందికి మాత్రమే సీట్లు లేవని చెప్పింది. ఈ 16 మందిలో ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే బయటకు వెళ్ళింది, ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే. మిగతాయన్నీ మీడియా ఊకదంపులు తప్ప ఎవరు కూడా, అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ లోనే ఉన్నారు. ఉదాహరణకి కాకినాడలో ఏదైతే పెండెం దొరబాబు లేడు, అదేవిధంగా అతను ఎవరు పూర్ణప్రసాద్ లేడు, వీళ్ళందరూ కూడా మారిపోయారని చెప్పి చెప్తే వాళ్ళిద్దరు కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారికి చెరొక వైపున కూర్చోనంటాం మనం చూసాం. ఎవ్వరు పోరండి, వీళ్ళ పేరాశలేమి తీరవు, ఎందుకంటే ఈ మునిగిపోయే నావల్లో ఎవరు వెళ్ళరు కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని స్పష్టంగా తేటతెల్లమైన తర్వాత ఎవరు చేతులు కాల్చుకుంటారు చెప్పండి? పిచ్చి పని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా, అమాయకంగా వెళ్ళటానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. సో ఈ అసమ్మతి అంతా మీకు పేపర్లు ఆ రెండు మీడియా సంస్థలు సృష్టిస్తున్న సమ్మతి అంటారు సార్? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద రాశారు సార్, తెలుగుదేశం పార్టీకి తలుపు కొడుతున్నాడని. వేమిరెడ్డి ప్రభాకర్ కి నీకు బుద్ధి ఉందా లేదని చెప్పేసి పొద్దున్నే రాశారు సార్. ఆ వార్త మాత్రం రాయరు. కృష్ణదేవరాయలు గారితో నేను స్వయంగా మాట్లాడా, అన్నా నరసరావుపేట అయితే నేను గెలుస్తా, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తా, కానీ మనకి గుంటూరులో నువ్వు షిఫ్ట్ అయితే అక్కడ ఇక్కడ మనం గట్టిగా ఉంటామని చెప్పేసి అడిగారన్నా, నేను ఆలోచనలో ఉన్నాను, అవసరమైతే అన్న ఆదేశిస్తే, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే గుంటూరు నుంచి కూడా కండక్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పాడు. మరి మీడియా అంతా అలా రాసింది కదా,
మీడియా అంతా అలా రాసింది, ఎందుకు రాసింది? నిప్పులేందే పొగ రాదు కదా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన ఎక్కినటువంటి మరుసటి రోజు నుంచే మీడియా దాడి మొదలైంది. 5 ఏళ్ళు పూర్తి చేయడు, 1 సంవత్సరానికి దిగిపోతాడు, 2 ఏళ్ళకి దిగిపోతాడు, 3 ఏళ్ళకి దిగిపోతాడు. మీతోనే మీరు డిబేట్ చేస్తున్నటువంటి సమయంలో ఒక శ్రీనివాస్ చౌదరి గారి పేరు కూడా చెబుతున్నా. 21 డిసెంబర్ లో ప్రభుత్వం కనుమరుగైపోతుందని చెప్పాడు వైసీపీ ప్రభుత్వం. ముందే పోయిందా? ఇవన్నీ మీడియా రాసేటటువంటి రాతలకు దీనికి ఇది ప్రజాస్వామ్యం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి ఊట్ల సురేంద్ర నాయుడు గారు జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్ళాం. టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. విజయవాడలో ప్రస్తుతం కొత్త సబ్జెక్ట్ కూడా నడుస్తుంది, నాయుడు గారు నాని గారు అంటూ. నాయుడు గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు, నాని గారు కూడా అదే స్థాయిలో తన నిరసన వ్యక్తం చేశారు. నేను వారి ఆదేశాలు పాటిస్తాను, పార్టీ ప్రస్తుతానికి నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అని. 2వ రోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఇదేంటి ఏమైనా మీ పార్టీ ఏమైనా డ్రామాకి తెరతీసింది అక్కడ?